హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఆస్తి తెలుగు ఎడ్యుకేషన్ డబ్బు సిరీస్లో స్టూన్స్ నెంబర్ వన్ క్వశ్చన్ గురించి ఇవాళ వీడియోలో ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అయితే ఇంట్రెస్టిగా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఎవరు కూడా కామెంట్స్ అవ్వడం జరిగింది ఆన్సర్ అయితే తెలుసుకుందాం అందుకని ముందుగా మీరు కూడా మన తెలుగు ఎడ్యుకేషన్ యూబ్ సిరీస్లో కామెంట్స్ మాత్రం ఎవ్రీడే డే ఎయిట్మెంట్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ డబ్బు ఒక పోస్ట్ అయితే వస్తుంది ఆ పోస్ట్కి మీకు డౌట్స్ అయితే కామెంట్ చేయండి ఇవాళ వచ్చిన కామెంట్స్ గమనించినట్టయితే మనకు ఫస్ట్ అంటే అన్న నా అలాట్మెంట్ ఆర్డర్లో నా ఫీజ్ అనేది ట్వంటీ ఫోర్ థౌసండ్ అని అయితే ఉంది కానీ కాలేజ్ వాళ్ళు థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాలని అయితే అంటున్నారు మరి గవర్నమెంట్ వాళ్ళు మొత్తం వేస్తారా లేక ట్వంటీ ఫోర్ థౌసండ్ వేస్తారా అని మనకైతే అనమాట ఇక్కడ మనకు అలాట్మెంట్ ఆర్డర్లు ఎంత ఉందో మాక్సిమం అంతే వేస్తారు బట్ కాకపోతే దానికి అడిషనల్గా మనకు ఒక సెవెన్ టు ఎయిట్ అనేది ఎక్స్ట్రా రావడానికి ఛాన్సెస్ అనేది ఉన్నది అంతకుమించి ఇంకా ఎక్స్ట్రాగా అయితే రాదు మేము మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫీజు కాబట్టి దానికి ఒక థర్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ థర్టీ టూ థౌజండ్ అంతవరకు మీకు అయితే రావచ్చు బట్ ఫార్టీ థౌసండ్ అనేది మాత్రం రాదనమాట ఎందుకంటే మనకు యాక్చువల్గా అలాట్మెంట్ ఆర్డర్లు ఎంత ఉందో అంతే వేస్తారు కాకపోతే కొన్ని ట్రాన్సాక్షన్ అది కొన్ని ఇంకా ఫీజెస్ అయితే మనకు అక్కడ ఇంక్లూడ్ అయి ఉంటాయి మెయిన్గా ఏదైతే మీరు జ్ఞానభూమి పెట్రోల్ ఉందో అందులో మీరు ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు ఇంకా శాంక్షనరీస్ అమౌంట్ అని చెప్పి కొంచెం అయితే పడుతూ ఉంటాయి అట్లా మీకు అరౌండ్ మనకు ఒక సెవెన్ టు ఎయిట్ థౌసండ్ అనేది ఎక్స్ట్రాగా అయితే రావచ్చు అది కూడా ఓవరాల్ ఇయర్కి కలిపి ఒకసారి అయితే వస్తుంది అది ఎక్స్ట్రాగా మనకి ఏదైతే టర్మ్స్ అయితే వేస్తారో అందులోనే మనకు అది ఇంక్లూడ్ అయి వేస్తూ ఉంటారు కాబట్టి మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్కి ఇంకొంచెం వస్తే ఒక సెవెన్ టు ఎయిట్ థౌసండ్ ఎక్స్ట్రాగా అయితే రావచ్చు అంతకుమించి ఎక్కువ అమౌంట్ అయితే రాదు కాలేజీ వాళ్ళు అడుగుతున్నారంటే అది మీరు పే చేసుకోవాల్సిందే ఇంకా ఎవరైతే ఏం చేయడానికి లేదు ఇంకా నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే అయితే అడుగుతున్నాయి అంటే అన్న మాకు ఫస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఎండ్ అవుతుంది కదా మాకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తారు కదా మరి నెక్స్ట్ త్రీ ఇన్స్టాల్మెంట్స్ ఎలా అని మనకు అడుగుతున్నారు ఇక్కడ ఎలా అంటే ఇయర్లీ మనకు త్రీ ఫోర్ టైమ్స్ అయితే వేస్తామని చెప్పారు ఫోర్ టైమ్స్ వేస్తారు మరి అలాంటప్పుడు ఫస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఎండ్ అవుతుంది కదా అంటే డిఫరెంట్గా ఇయర్ ఏదైతే ఉందో అది అలానే మనకు ఎవ్రీ ఇయర్ ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ వేస్తూ అనేది వెళ్తూ ఉంటారనమాట అట్లా మనకు ఏదో ఒక ఎండింగ్కి వచ్చేటప్పటికి ఒక ఇయర్ది అలా మనకు బ్యాలెన్స్ అయితే మిగిలిపోతుంది అది మేబీ మీరు కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా అది వేయడానికి ఛాన్సెస్ ఉంది లేదు అనుకున్నట్టయితే స్టూడెంట్స్ పే చేయమని చెప్పే విధంగా కూడా మనకు ఛాన్సెస్ అనేది ఉన్నది బట్ కాలేజ్ అయితే గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ వాళ్ళు వేసే వరకు అయితే ఉండరు ఫస్ట్ మీరు పే చేయండి గవర్నమెంట్ వాళ్ళు వేస్తే మీరు తీసుకోండి అని అయితే చెప్తారు బట్ ఇలా ఎక్స్టెండ్ అవుతూ అవుతూ ఒక వన్ ఇయర్ ఫీజు మాత్రం మీకు డెఫినెట్గా ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాల్సిన సిచ్యువేషన్లకు అయితే వస్తుంది అలాంటి టైంలో మరి గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అని మనకు ఆ సిచ్యువేషన్ వచ్చేంతవరకు క్లియర్గా అయితే చెప్పలేము కాబట్టి ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ అనేది ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంటారు దానికి మనం చేయడానికి అయితే లేదు ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టు అడుగుతున్నానంటే హాయ్ బ్రో నేను డిప్లొమా చదువుతున్నాను ఇప్పుడు మేము ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసాం కానీ ఇంకా రిజల్ట్స్ అనేది రాలేదు అవి ఎప్పుడు వస్తాయి బ్రో ప్లీజ్ చెప్పరా అని మనకి అడుగుతున్నారు ఇక డిప్లొమావి ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయడానికి అయితే లేదు డేట్ అనేది బట్ కాకపోతే ఏంటంటే మనకు రూల్స్ ప్రకారం ఏ యొక్క ఎగ్జామ్ అయిపోయినా అట్లీస్ట్ మనకు ఫార్టీ డేస్ టు సిక్స్టీ డేస్ ఈ టైంలోపు ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ అయిపోయిందో అక్కడ నుంచి మీరు ఒక ఫార్టీ టు సిక్స్టీ డేస్ అట్లా ఒక టైం అయితే చూసుకోండి అప్పుడు ఏ టైంకి అయితే మనకు ఆ యొక్క అయితే వస్తుందో ఆ టైంలో మేబీ మనకు రిలీజ్ అవ్వడానికి మాక్సిమం ఛాన్సెస్ అనేది ఉన్నట్టు మీరైతే బిలీవ్ చేయాల్సి ఉంటుంది ఇంకా డిప్లొమా కాబట్టి మనకు ఓవరాల్ స్టేట్ వైజ్ అయితే వదులుతారు కాబట్టి రిజల్ట్స్ ఖచ్చితంగా మీకు ఇంకా త్వరగా రావడానికి కూడా మాక్సిమమ్మ ఛాన్సెస్ అనేది ఉన్నది ఇది ఫ్రెండ్స్ మెయిన్ ఆ తెలుగు ఎడ్యుకేషన్ సీరీస్లో స్టూడెంట్స్ అండ్ నెంబర్ క్వశ్చన్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా తెలుగు ఎడ్యుకేషన్ యూ యూట్యూబ్ ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి